అంతేనా, దీని మీద జీవనోపాధి. అవునా, ఎంతమంది పిల్లలు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరిలో ఉన్నాను, నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈ ఫోటో ఎందుకు పెట్టానో తర్వాత చెప్తాను మీకు. సో ఇవాళ మా నడిచెల్లి వచ్చిందనమాట, మా హన్సిక. అది అంటే నడిచెల్లి వాళ్ళ మరతి బిడ్డ. మా హన్సిక జేఈ మెయిన్స్ రాసిందనమాట, ఇవాళ వాగేశ్వరి కాలేజ్లో సెంటర్ పడింది కనుక వచ్చిందనమాట. మా చెల్లెతో పాటు మా చెల్లె కొడుకు కూడా వచ్చాడండి, కనిపించేది వాడే. వాడి పేరు వరుణ్ రాజ్. సో అది పొద్దునే దిగేసరికి షాక్ అయిపోయినా, అది మామూలుగా పిలిస్తే కానీ రాదు, ఇవాళ అనుకోకుండా వచ్చిందనమాట. సో డ్యామ్కి వెళ్ళాము. పాప ఎగ్జామ్ మార్నింగ్ 9 to 12 అయిపోయింది. సో రిటర్న్లో డ్యామ్కి వెళ్ళాము. డ్యామ్లో ఏంటంటే బోటింగ్ జనాలు జమ అయితే తీసుకెళ్తున్నారు. సో అందుకని చూసి ఒక 5 మినిట్స్ అట్లా ఉన్నాం అంతే అనమాట. సో మీకు చూపిస్తుంది ఏంటి తెలుసా అండి, అందులో చిన్న చిన్న చేప పిల్లలు ఒక టబ్బులాగా చేసుకుని అందులో చేపలు పెంచి పెద్దగైనాక అమ్ముతారంట. సో భలే చేసిండ్రండి, అట్లా ఒక 3 ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి వాటరు. డ్యామ్ మీద ప్లెజెంట్ ఉందండి వెదర్ కూడా. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత డ్యామ్కి వెళ్ళానమాట. మనం ఉన్న ఊర్లో ఏదైనా ఉంటే నిజంగా వెళ్ళమండి. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉందనుకోండి, విజయవాడ వాళ్ళు దర్శనమే చేసుకోరు, బయట నుంచి వచ్చే వాళ్ళు దర్శనం చేసుకుంటారు. ఈ డ్యామ్ కూడా అంతే అండి, కరీంనగర్లో ఉన్నట్టే కానీ అసలు ఎప్పుడు వెళ్ళమండి, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు అయిపోతుంది. సో ఈ ఐస్ క్రీమ్ బాబు గురించి అక్కడ చిన్న ఇంటర్వ్యూ కూడా పాపం ఇచ్చాడు బాబు, మార్నింగ్ 11 వస్తాడంట అండి. సో అంటే విడతల వారీగా జనరల్ వస్తారు, మార్నింగ్ ఒక ఏజ్, ఆఫ్టర్నూన్ ఒక ఏజ్, ఈవినింగ్ ఒక ఏజ్. భలే ఉందండి. ఇప్పుడు మేము వెళ్ళేసరికి మొత్తం టీనేజర్స్ ఉన్నారనమాట. ఈవినింగ్ అయితే ఫ్యామిలీస్ వస్తారనమాట స్నాక్స్ అవి తీసుకొని. సో మేము కూడా జస్ట్ ఒక 10 to 15 minutes ఉన్నాము, ఎక్కువసేపు లేమన్నమాట. సో ఈ ఐస్ క్రీమ్ బాబు మాట్లాడుతుంటే చిన్న వీడియో తీసాను అనమాట బాబుని. నిజంగా ఎవరి పని వాళ్ళ గ్రేట్ అండి. బాబు రోజు డబుల్ రేట్ ఉంటుందా అంటారు కదా, ఎక్కువ రేట్ అమ్ముతారని. అంటే బయటకు మీకు 5 రూపాయలు తేడా వస్తుందా? ఓకే ఓకే. ఏ ఊరు మీది? లోకలే. ఎన్ని సంవత్సరాలు డ్యామ్ మీద ఉండేవాటి? 30 ఏళ్ళ నుంచా? అబ్బా అబ్బా, అంతేనా ఇక దీని మీద జీవనోపాధి? అవునా, ఎంతమంది పిల్లలు? బిడ్డ కొడుకు. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బా తెచ్చుకుంటావా? అవునా. రోజు ఎంత అవుతుంది బాబు గిరాకీ? అది చెప్పలేం, పబ్లిక్ వచ్చేది గిరాకీ అయినా తింటుంది. కొంతమంది అంటే 1000 2000 అయితే పడతాయి కదా పడతలు రోజా? రోజుకు 500 దొరుకుతాయి ఖచ్చితంగా. సండే సండే కానీ పండుగలప్పుడు కానీ అప్పుడు బాల్ చేస్తున్నప్పుడు కానీ అది సీజన్ అప్పుడు జరగ మంచి ఉంటాం. డైలీ 500 దొరుకుతాయి. ఓకే ఓకే, సరే బాపు. నీ పేరు చెప్పలే? నర్సయ్య. ఓకే, ఈ నర్సయ్య బాపు డ్యామ్ మీద ఉండబట్టి 30 ఏళ్ళు అవుతుందట. ఐస్ క్రీమ్లు అమ్ముతాడు బాపు డ్యామ్ కట్ట పైన. కోతులు కోతులు తినాయా బాపు మరి ఐస్ క్రీమ్? అంతేనా? ఎవరైనా గిరాకు ఉంటే గుడితో కట్టతో కొట్టుకుంటా ఉండాలి కదా. అంతేనా? ఓకే ఓకే. తినేది కావేసి అవుతుంది రోజు, మాకు అదొక ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అది ఇంతకుముందు లేకుండే, అదే ఇంతకుముందు లేకుండే. ఇక ఇటు కూడా జన సంచారం అయ్యేసరికి ఇటు వస్తున్నాయి, ఎందుకంటే అవి ఇవి తింటారు కదా చిప్స్ అవి ఇవి. ఇది ఎంత దూరం పోతే అంత దూరం ఉన్నది కదా, 3 ఏళ్ళ దాకా. నిజంగా మా కరీంనగర్లో డ్యామ్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వెళ్తే మటుకు ప్రశాంతమైన వాతావరణము, చుట్టూ వాటరు చాలా బాగుంది. మళ్ళీ ఫుల్ వాటర్ అనమాట, మాకు తాగునీరు ఇక్కడి నుంచే వస్తుందన్నమాట. సో పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే, మనము ఏదైనా కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయినాము అంటే ఒక మంచి రిలాక్సేషన్ ప్లేస్కి వెళ్ళాలండి. సో మా కరీంనగర్లో ఉన్నది నాకు తెలిసి ఒక డ్యాము, ప్లస్ ఉజ్వల పార్క్, డీర్ పార్క్ ఉంది కానీ అవి పిల్లలు ఉంటే వెళ్ళాలి. డ్యామ్ అంటే
ఏంటంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ రిలాక్సేషన్ కోసం కావాలి అంటే మనం ఏమన్నా ఫ్రెండ్స్తోనో లేకపోతే ఫ్యామిలీతోనో అలా వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి వస్తే ఆ 1-2 అవర్స్ మైండ్ చాలా రిలాక్స్ అవుతుందండి. సో ఎప్పుడైనా మనం ఎంత స్ట్రెస్ తీసుకున్నా మైండ్ రిలాక్సేషన్ చేసుకోవాలండి. సో అలాంటప్పుడు అప్పట్లో మేము చాలా వెళ్ళేది పిల్లలు చిన్న ఉన్నప్పుడు, కాకపోతే ఈ మధ్యన తగ్గిపోయిందండి ఎందుకంటే పిల్లలే వెళ్తున్నారు. సో అప్పుడు మీకు ఒక్కసారి నేను వాటర్ అదేంటి గేట్స్ ఓపెన్ చేశారని అన్నప్పుడు మీకు చూపించాను. సో అప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదండి, అంటే కొంచెం టైం షెడ్యూల్ కూడా తగ్గిపోయిందనమాట. సో ఆ పనులు ఈ పనులు మెయిన్ టైం దొరకట్లేదు అనమాట. సో ఇవి స్ట్రీట్ లైట్స్ నాకు బాగా నచ్చినాయండి. సో మీకు కనిపించట్లేదు కానీ పైన డమరుకము ప్లస్ త్రిశూలం ఉందన్నమాట. సో ఫస్ట్ పెట్టిన పిక్కి ఇప్పుడు వచ్చానండి. ఇది నేను ఒక బ్లౌజ్ కుట్టడానికి ఇచ్చాను, కరెక్ట్ 1 ఇయర్కి వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట అండి. నిజం చెప్తున్నాను, అసలు 1 ఇయర్ వరకు నాకు అసలు గుర్తు కూడా లేదండి. ఒక 6 బ్లౌజులు ఇచ్చాను స్టిచ్చింగ్కి, అందులో ఒక 4 బ్లౌజులు తెచ్చుకున్నాను, మిగతా 3 బ్లౌజుల సంగతే మర్చిపోయినా అండి. అది మళ్ళీ మా ఇంటి పక్కకే ఉంటుంది బట్ అయినా మర్చిపోయినా అండి. మర్చిపోయి కరెక్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి బ్లౌజ్ ఇవాళ వచ్చింది అనమాట, ఆఫ్టర్ 1 ఇయర్. చూసిండ్రా ఏది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ కూడా చూడండి, కుట్టడానికి ఇస్తే 1 ఇయర్ పట్టిందంటే చూడండి, అంటే మన వస్తువు మన దగ్గరికి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందండి. నా బ్లౌజ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది వాళ్ళ షాప్ అనమాట. కానీ మీలో ఎవరైనా ఉన్నారో చెప్పండి, ఒక 1 ఇయర్ వరకు బ్లౌజ్ ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు. నేనైతే మా పింకీ రాణి పెళ్ళప్పుడు ఇచ్చాను, అంటే మా పింకీ మ్యారేజ్ అప్పుడు ఇచ్చాను అంటే మళ్ళీ ఇప్పుడు గుర్తుకొచ్చి ఇది తెచ్చుకున్నాను అనమాట. సో అసలు నాకే వంటర్ అనిపించింది అనమాట. సో తను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తుందన్నమాట షాప్లో. సో తను కూడా చాలా బిజీ అనమాట, తను బిజీ అయ్యేసరికి నేను బిజీ అయ్యేసరికి తన ఫోన్ నెంబర్ మిస్ అయింది, తన దగ్గర నా ఫోన్ నెంబర్ మిస్ అయింది, ఇదంతా అయ్యేసరికి ఇవాళ సడన్గా గుర్తుకొచ్చి వెళ్ళి తెచ్చుకున్నానమాట. నాది ఏదో అడుగు పొడుగున పడేసింది, మళ్ళీ వెతుక్కొని ఒక 2 అవర్స్ వెతుక్కొని మరీ తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుందండి కొన్ని కొన్ని శారీస్కి బ్లౌజెస్ కూడా, మన ఎప్పుడు స్టిచ్ అవ్వాలో ఎప్పుడు మన దగ్గర రావాలో అప్పుడే వస్తాయండి. సో ఇది నా బ్లౌజుల స్టోరీ. సో ఈసారి బ్లౌజే అండి, చీర కొన్ని 4 సంవత్సరాలు అవుతుంది, అయినా కుట్టడానికి 4 సంవత్సరాల తర్వాత ఇస్తే బ్లౌజ్ కావడానికి 1 ఇయర్ పట్టింది. ఎవరిదన్నా అలా అవుతుందో చెప్పండి, ఒక నాది కాకపోతే. సో ఇదండి వాళ్ళ వీడియో, ఎలా అనిపించిందండి? చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.